సాధారణంగా ఎవరైనా మన దేశం కోసం లేదా మన రాష్ట్రం కోసం ఏదైనా సాధిస్తే రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు ఇవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. కానీ మనం ఇప్పుడు చూస్తున్న సంఘటన అందుకు పూర్తిగా విరుద్ధం. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ కూల్చబడ్డ ఇల్లు ఓ మహిళా క్రికెటర్ది. ప్రస్తుతం రంజీ క్రికెట్లో సత్తా చాటుతున్న భోగి శ్రావణి ఇంటిని GHMC అధికారులు రాత్రికి రాత్రి కూల్చేశారు. ఈ ఘటన తుకారాం గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అధికారులు, రాజకీయ నాయకులు కుమ్మక్కై తన ఇంటిని కూల్చేశారంటున్న శ్రావణి మాటల్లోనే అసలేం జరిగిందో తెలుసుకుందాం. నా పేరు శ్రావణి. మేము ఇక్కడ ఉండి 35 years అవుతుంది ఇక్కడ ఉండి. సో ఇప్పుడు వీళ్ళు మా అత్తమ్మ కొడుకులు వచ్చి ఇక్కడ నుంచి మమ్మల్ని ఎల్లమని ఎల్లగొడుతున్నారు. ఈ ల్యాండ్ అసలు మా మమ్మీకి ఇచ్చింది, అది కూడా మమ్మీ మ్యారేజ్ కింద ఇచ్చారు. మమ్మీ ఉన్నంత వరకు ఏ గొడవ రాలేదు, మమ్మీ చనిపోయిన తర్వాత ఇది గొడవ స్టార్ట్ చేశారు. సో మీరు వెళ్ళిపోండి, ఇది మా ల్యాండ్ అని అడిగేటోళ్ళు లేరు కాబట్టి, ఇప్పుడు తను లేదు కాబట్టి, సో ఇప్పుడు మమ్మల్ని వెళ్ళమని చెప్తున్నారు. సో దాని నుంచి మమ్మల్ని ఎట్లా వెళ్ళగొట్టాలో తెలియక వాళ్ళు GHMC ఆ నుంచి కంప్లైంట్ ఇచ్చి సో ఇలా మమ్మల్ని ఇలా బయటపడేశారు. ఇచ్చాము, సేఫ్టీ కోసం నాకు ఇచ్చారు. వాళ్ళు మాత్రం వాళ్ళు ఇంతవరకు ఇక్కడికి ఇప్పుడు కూడా లేరు. మొన్న నా గురించి వీళ్ళు వస్తే వెళ్ళగొట్టడం జరిగింది. ఇప్పుడు వీళ్ళంతా ఇంత ఉన్నారు కూడా, అయినా కూడా ఇప్పుడు ఒక్కళ్ళు లేరు ఇక్కడ వచ్చి చూడ. నాకు న్యాయం జరగాలి, నాకు షెల్టర్ కావాలి, నాకు ఇల్లు కావాలి. అర్థమైంది. అదే ఒక్కరే ఉన్నాను, డాడీ నేను ఉన్నాము. ఇప్పుడు ఈ కమిటీలో ఉంటున్నాం మేము. ఇక్కడ సామాన్లు ఇన్ని రోజుల దాకా బయటనే ఉండి ఇప్పుడు లోపల తర్వాత లోపల షిఫ్ట్ చేసాం. ఏ డిస్టర్బెన్స్ లేదు, వాళ్ళ ఏం లేదు. వాళ్ళు ఏంటంటే బ్యాక్ వాల్ బాగాలేకుండే, ఆ బ్యాక్ వాల్ మాకు అది కూడా నోటీస్ వీళ్ళ GHM ఫస్ట్ సెకండ్ నోటీస్ నాకు రాలేదు, థర్డ్ నోటీస్ వచ్చింది. అది కూడా 25th రావాల్సింది, 28th నాకు చెయ్యికి అందింది. ఆ 28th అది కూడా 25th ఇచ్చినది 3 days టైం ఉండే. ఆ 3 days టైం అయిపోయిన తర్వాత నా చేతికి వచ్చింది. నా చేతికి వచ్చిన తర్వాత నేను అడ్వకేట్తో మాట్లాడి వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది. తర్వాత నోటీస్ ఇచ్చిన తర్వాత టైం తీసుకొని మాకు 2 days టైం ఇస్తే అది వాల్ అంతా క్లియర్ చేసుకో అంతా చేయించాను. చేయించిన తర్వాత కూడా వాళ్ళు వచ్చి చెక్ చేయకుండా వచ్చి లాస్ట్ వాల్కి అతికిచ్చి ఇది మాకు ఇట్లా ఇచ్చారు, గుల్లగొట్టమని GHM వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు అని చెప్పి అన్ని వస్తువులు కూడా తీయాలి. ఇంకా తీయకుండా అట్లనే ఇరగొట్టించినారు. ఇంకా మా మామయ్య వాళ్ళు వస్తువులు బయట పెట్టడం జరిగింది, వాళ్ళు కూడా తీయడం. వాళ్ళు ఎవరు రాలేరు. ఎందుకు రాలేదంటే అర్థం చేసుకోండి, ఇక్కడ ఉన్న అలా ఉంది TRS వాళ్ళది. సో TRS మనుషులు కూడా వచ్చి నా సామాన్లు ముట్టడం కూడా జరిగింది. అంటే మా వెనుకకు ఎవరు లేరు కాబట్టి ఏదో వీళ్ళిద్దరు ఉన్నారు, ఏదో చేస్తే వెళ్ళిపోతారు కదా అని అనుకున్నారు.